అంటే నా ఫీలింగ్ ఏంటంటే సామాన్యంగా అందరూ అమ్మ గురించి మాట్లాడతారు. ఇప్పుడు అమ్మ నవమాసాలు మోస్తుంది, కంటుంది, మన పెంచి పెద్ద చేస్తుందని. కానీ మన నాన్న వేలు పెట్టుకునే నడుస్తాం. చిన్నప్పుడు ఒక స్పానిష్ ఆర్ బ్రెజిలియన్లో ఒక సామెత ఉంది, ఏంటంటే చిన్న వయసులో ఒక 5 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో, వాళ్ళ ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు. ఏమైనా చేయగలడు మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు. వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక 10 ఏళ్ళు అంత వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు, ఇంకా డబ్బున్న వాళ్ళ ఫాదర్ని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వాళ్ళని వీళ్ళని చూసిన తర్వాత మా నాన్న అంత గొప్పడు కాదేమోలే, మా నాన్నకంటే గొప్పడు కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది. అదే ఒక 15 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చొద్దురా లేదా బాగా చదువుకోరా రాత్రిపూట ఇల్లికి ఇంటికి రారా ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నసదొబ్బుతున్నాడు చేదస్తాం అనుకుంటాను, మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటా బతకటం అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు. వీడికి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవటం, ఉద్యోగం చేయటం, నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం, బిల్స్ కట్టాల్సి రావటం ఇలాంటప్పుడు నాన్న మనం మరీ అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు 4 పిల్లలు, కానీ మనకి దీనమ్మ ఇంకా ఒక్కడిని కూడా కనకుండానే ఇంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 35 40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు, రికమెండేషన్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు, ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోటాలు ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడని. కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు ఉండరు, చచ్చిపోతారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతికుండగానే మనం అందరం థ్యాంక్స్ చెప్దాం. మన భారతీయులందరికీ కూడా భాషతో సంబంధం లేదు, మన భారతీయులందరికీ కూడా ఒక డే అనే దాని మీద పెద్ద నమ్మకం లేదు. ప్రేమని 14 రోజులు మాత్రమే ప్రేమించి ఆ తర్వాత ఆడపిల్లని చంపేద్దాం, వాళ్ళ మీద యాసిడ్ పోసేద్దాం అలా కాకుండా జీవితాంతం ఆడపిల్లని ప్రేమిద్దాం తప్పేం లేదు. అలాగే అమ్మను కూడా సంవత్సరంలో ఒకరోజు ప్రేమించి మిగతా అన్ని రోజులు కంచాలే వీసిరేసి తిట్టటాలు అవి కాకుండా అమ్మని జీవితాంతం ప్రేమిద్దాం. అలాగే నాన్నను కూడా ప్రపంచంలో సంవత్సరంలో 365 రోజులు ఒకరోజు కాకుండా 365 రోజులు గుర్తించుకుందాం. అంటే నా ఉద్దేశం ఇట్స్ అన్ ఓట్ టు ఫాదర్. ఎందుకంటే ఫాదర్స్ సరిగ్గా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఒక పాత్ర అనిపిస్తుంది నాకు, కావ్యాల్లో కానీ నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ. అంటే అమ్మని డ్రమటైజ్ చేసినంతగా మనం ఫాదర్ని ప్రపంచం ముందుకు ఎక్కువ చూపించలేకపోయామా అని అనిపిస్తుంది. కానీ ఫాదర్ నుంచే కదా మనం వారసత్వం కూడా తీసుకుంటాం. ఫాదర్ ఇచ్చే డబ్బులు కాదు, ఫాదర్ ఇచ్చే పేరుని తీసుకుని ముందుకు వెళ్తాం. ఫలానా వాళ్ళ అబ్బాయి ఇతను, ఫలానా వాళ్ళ మనవడు ఇతను, లేదా ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇతను. సో అంటే ఫాదర్ దగ్గర నుంచి మనం ఇన్ని తీసుకున్నప్పుడు, ఫాదర్ దగ్గర నుంచి మనం సంస్కారం తీసుకున్నప్పుడు ఫాదర్కి తిరిగి మనం ఏమి ఇవ్వగలం? కృతజ్ఞత. ఫాదర్ కృతజ్ఞత కోరి మనం పెంచడు కదా, మరి ఏమిద్దాం? ఒక జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుందాం, మర్చిపోవద్దు. మనం అతనికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫాదర్ మనం తిరిగి థ్యాంక్స్ చెప్పాలని కోరుకోడు. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం, ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం, ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం, ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఇప్పుడు అనుకోద్దు. మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.